అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గత 3.5 సంవత్సరాల నుంచి హెచ్చరిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని నువ్వు గంజాయి రాష్ట్రంగా మార్చావు, మారక ద్రవ్యాలకి హడ్డాగా మార్చావు, దీని మీద కనీసమైనటువంటి కంట్రోల్ లేదు, ఇది రాష్ట్రానికి ప్రమాదకరంగా మారుతుంది, యువత దీనికి బానిసలైపోతారు, గంజాయి కానీ మారక ద్రవ్యాలు కానీ తీసుకుంటే తల్లికి చెల్లికి తేడా తెలియదని మా నాయకుడు అనునిత్యం హెచ్చరించిన కనీసం పట్టించుకోకుండా ఈ 3.5 సంవత్సరాలు వ్యవహారం చేయటం వల్ల ఈ సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం ప్రశాంతతకి మారుపేరు. అటువంటి నగరం దేశంలో ప్రపంచంలో కొన్ని నగరాలే ఉంటాయి. అటువంటి నగరాన్ని జగన్మోహన్ రెడ్డి వారి బ్యాచ్ యొక్క కళ్ళు పడి ఆ నగరాన్ని సర్వనాశనం చేసి ఆ నగరాన్ని దోపిడీదారులకి అడ్డాగా మార్చారు. దానికి కొత్త ముద్దు పేరు పెట్టి విశాఖపట్నాన్ని రాజధాని చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారు తాబేదారులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిని 40,000 ఎకరాలు 40,000 కోట్లకు చెందినటువంటి భూమిని దోపిడీ చేసుకుంటే అనునిత్యం మేము చెప్తే కనీసం పట్టించుకోలేదు. ఈరోజు ఆ భూ లావాదేవీల వల్ల అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మొన్న ఏమి జరిగిందో మీరందరూ కూడా చూశారు. ఒక సామాన్యుడు కాదు, సాక్షాత్తు వైసీపీ పార్టీలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి 48 గంటల వరకు కనీసం పోలీసులు కూడా తెలియనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అదే ఎంపీ ఈ రాష్ట్రంలో బతకలేం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖపట్నంలో మా కుటుంబం ప్రశాంతంగా ఉండలేదు, ఈ నగరంలో నేను వ్యాపారాలు చేసుకోలేను, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఒక దండమని చెప్పి సొంత పార్టీ శాసనసభ్యుడే నేను తెలంగాణకి మారిపోతున్నానని చెప్తే సిగ్గు లేదు, ఎగ్గు లేదు, కనీసం దాని మీద మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేకపోవడం ఇది చాలా దారుణమని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకటా రెండా సంఘటనలు సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో ఒక దళితుణ్ణి హత్య చేసి ప్రాణం తీస్తే ఈరోజు వరకు అతి లేదు గతి లేదు, ముఖ్యమంత్రి స్పందించినటువంటి పాపాన పోలేదు. ఏలూరులో కానీ అనంతపూర్లో ఒక ప్రెస్ ఓనరు భూమిని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఎవరూ స్పందించకపోతే చివరికి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటన కానీ, ఈరోజు అమలాపురంలో ఒక మున్సిపల్ చైర్మన్ నాకు తెలియకుండా సమావేశం పెట్టారని అడిగితే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కొడుకు గంజాయి తీసుకొని ఆవిడ మీద దాడి చేసినటువంటి సంఘటన కానీ, ఈరోజు ఈ 15 రోజుల్లో ఇన్ని సంఘటనలు జరిగితే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా? పోలీసులందరూ తెలుగుదేశం పార్టీని అణచివేయడానికి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడానికి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వారి డిమాండ్స్ మీద పోరాటం చేస్తుంటే దానిని అణచివేయడానికి వారు పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు తప్ప ఈరోజు రాష్ట్రంలో
శాంతి భద్రతల మీద ఎటువంటి రివ్యూ చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. సిగ్గుపడుతున్నాను. ఇన్ని సంఘటనలు జరిగితే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి పోలీస్ బాస్ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా చక్కగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఒక్క రౌడీ సీటర్ లేడు, ఒక్క సంఘటన లేదు అని నిస్సిగ్గుగా పాత్రికేయుల ముందుకొచ్చి మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కడు అవాక్కై ఈరోజు ముక్కు మీద వేలు వేసుకొని ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నాడని. మేం చేయడం కాదు, డీజీపీ గారు ప్రెస్ మీట్ పెడితే ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరే కాగితం అడ్డం పెట్టుకుని నవ్వుతున్నాడు. ఈ రాష్ట్రంలో రౌడీ షీటర్లు లేరు, శాంతి భద్రతలు బాగున్నాయని డీజీపీ మాట్లాడితే నీ పక్కన కూకున్నటువంటి ఆఫీసరే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఈరోజు పేపర్ అడ్డు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒకవేళ జరిగినా నిమిషాల మీద పట్టుకోవడానికి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టాన్ని ప్రతి పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసి దాని ద్వారా టీసీఎస్ కంపెనీతో టైఅప్ పెట్టుకొని ఎక్కడ ఏ దొంగ కానీ ముఠాకోరు కానీ హత్యకారు కానీ ఏ సంఘటన జరిగినా నిమిషాల మీద పట్టుకునే ఆ ట్రాకింగ్ సిస్టాన్ని ఈ రాష్ట్రంలో దేశంలో పెడితే జగన్మోహన్ రెడ్డి దొంగతనాలకు అడ్డొస్తుందని, జగన్మోహన్ రెడ్డి మనుషులు దోపిడీలకి మానభంగాలకి ఆడపిల్లల మీద చేసినటువంటి హత్యలకి ఈ ట్రాకింగ్ సిస్టమ్ అడ్డొస్తుందని, ఈ రాష్ట్రంలో ఆ ట్రాకింగ్ సిస్టాన్ని ఈ మధ్యన పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించుకోమని చెప్పుకుంటున్నారు. ఎందుకు తీశారు ట్రాకింగ్ సిస్టాన్ని అని చెప్పి ముఖ్యమంత్రికి సమాధానం చెప్పమని కోరుతున్నాను. మేము ఉండేటప్పుడు ఈ ట్రాకింగ్ సిస్టమే కాదు, ఎవరైనా సరే నివాసం ఉంటున్నటువంటి ఇంటిలో సెలవుల మీద ఎక్కడికైనా వెళ్తే పోలీసులకి సమాచారం ఇస్తే ఆ ఇంటికి సీసీ కెమెరా పెట్టి దొంగలు పడకుండా ఎవరూ పడకుండా అడ్డు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఇన్ని సంఘటనలు జరిగితే శేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రి, దీనికి బాధ్యుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ముఖ్యమంత్రి ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసి ఎవరు దోషులుంటే వారి మీద యాక్షన్ తీసుకోండి ఒక్క దగ్గరైనా చెప్తే పోలీసులు బాధ్యత వహిస్తారు. ఏ సంఘటనకైనా వెళ్ళాడా సిగ్గు లేకుండా? నిన్న లేదు మొన్న రేపల్లిలో దేశం విస్ఫోటనం చెందినటువంటి సంఘటన, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు బాధపడినటువంటి సంఘటన జరిగితే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లకుండా సొంత కార్యకర్త చనిపోతే ప్రభుత్వ డబ్బుతో హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి పలకరించి వచ్చాడు, నీకు సిగ్గుందా? ఒక బలహీన వర్గాల పిల్లడు అంటే బలహీన వర్గాలంటే నీకంత సులకన? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నావు? ఆ గ్రామానికి పక్కనే ఇంత సంఘటన జరిగితే వెళ్లకుండా నీ సొంత కార్యకర్త సాధారణంగా చచ్చిపోతే హెలికాప్టర్లో వెళ్ళి నువ్వు పలకరించి వచ్చావంటే నీకు ఏమని చెప్పాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నాను, రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి. ఈ విషయాలన్నీ గవర్నర్ గారికి చెప్పాం, గవర్నర్ గారికి ఇంకొక మాట కూడా చెప్పాం, మీరు డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి గారికి రిపోర్టు కూడా పంపించమని చెప్పాం. ఈ రాష్ట్రం కనీసం ఎప్పటికైనా శాంతి భద్రతలు కాపాడాలంటే, శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఉండాలంటే ఇంకొక మార్గం లేదు,
కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని 355 ఆర్టికల్ని ఉపయోగించి కేంద్రమే ఒక వ్యక్తిని పెట్టి ఇక్కడ శాంతి భద్రతలను కాపాడకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలని ఎవరు కాపాడలేరని ఈరోజు గవర్నర్ గారికి స్పష్టంగా చెప్పాం. ఈరోజు మణిపాల్లో మీరు చూశారు ఇటువంటి పరిస్థితులు వస్తే శాంతి భద్రతలు ఆ రాష్ట్రం కాపాడలేకపోతే కేంద్రమే ఒక అధికారిని నియమించి శాంతి భద్రతల్ని కాపాడే పరిస్థితి మణిపాల్లో చూశాం. అంతకంటే దారుణమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. వెంటనే రాష్ట్రపతి గారు కేంద్రం జోక్యం చేసుకొని 355 ఆర్టికల్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడమని చెప్పు కోరుతున్నాం. గవర్నర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఒకసారి ఈ రాష్ట్రాన్ని మొత్తం తగలబెట్టేశారు. నేను మొదటే చెప్పాను, విశాఖపట్నం ఒక ప్రశాంతమైనటువంటి నగరం. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రజలు కాదు, దేశం విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మతాలు కులాలతో కూడుకున్నటువంటి నగరం. అందరూ కూడా ఒక సోదర భావంతో ఉన్నటువంటి నగరం. ఈ నగరంలో దేశంలో దొంగలు పడినట్టుగా విశాఖపట్నంలో వైసీపీ దొంగలు దోపిడీదారులు పడి 3.5 సంవత్సరాలుగా ఎక్కడ భూమి కనబడితే ఆ భూమి, ఎక్కడ ప్రైవేట్ ఆస్తులు కనబడితే ఆస్తులు మొత్తం దోచుకొని ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే సాక్షాత్తు నీ పార్లమెంటు సభ్యుడు భార్యని కొడుకుని నీ ఆడిటర్ని కిడ్నాప్ చేసి 48 గంటల వరకు కనీసం మీ ట్రాక్ చేయకపోతే ఆయన బయటకు వచ్చి ఈ ప్రభుత్వానికి ఒక దండం, ఈ ముఖ్యమంత్రికి ఒక దండం. నేను విశాఖపట్నంలో స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకడానికి అవకాశం లేదు, కనీసం వ్యాపారాలు ఇక్కడ చేసుకోవడానికి అవకాశం లేదు, నేను ఈ ప్రభుత్వంలో ఎంపీగా ఉండి ఈ స్థాయిలో ఉన్న కనీసం వ్యాపారానికి కావలసిన పెర్మిషన్లు కూడా ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వంలో నేను వ్యాపారం చేయకుండా నేను తెలంగాణకి వెళ్ళిపోతామని సాక్షాత్తు నీ పార్లమెంటు సభ్యుడు చెప్తే ఆ ప్లేస్లో ఎవడు సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఇమీడియట్గా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ముఖ్యమంత్రి. కానీ ఈ ముఖ్యమంత్రి అన్నీ వదిలేశాడు, సిగ్గు లేదు ఎగ్గు లేదు, ఒకటి కాదు రెండు కాదు. ఈ రాష్ట్రం ఎన్ని విధాల నష్టపోయింది, పరిశ్రమలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. నిన్నే చెప్పాను లూలు గ్రూప్ మన కళ్ళ ముందు రావాల్సినటువంటి లూలు గ్రూప్, విశాఖపట్నంలో 6,000 మందికి ఉపాధి కల్పించినటువంటి లూలు గ్రూప్, ఈ దుర్మార్గుడు వల్ల కోయంబత్తూరులో నిన్న ప్రారంభించే ఆ ఫోటోలు పేపర్లో చూస్తే ఆ ప్రాంతవాసిగా బాధపడ్డాను, ఆవేదనపడ్డాను. ఈరోజు మా ఎంపీ గల్లా జయదేవ్ గారు అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ పెట్టి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి న్యాయం చేస్తామంటే ఆయన మీద కేసులు పెట్టి ఆ రోజు ఆ సంస్థను కూడా తెలంగాణకి పంపించినటువంటి ఘటనలు చూస్తే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం జగన్మోహన్ రెడ్డి, ఈ శని దరిద్రం ఈయన పోయిన తప్ప ఈ రాష్ట్రానికి వదలదని చెప్పి తెలియజేస్తూ ఇది వాస్తవాలు ప్రజలు గమనించండి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి పోరాటానికి సహకరించండి. నిన్న మేము ఒక బలహీన వర్గాల కుర్రవాడు చనిపోతే పలకరించడానికి వెళ్ళి ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి తాబేదారులు, జగన్మోహన్ రెడ్డి కుక్కలు శవరాజకీయాలు చేస్తున్నారు. శవరాజకీయాలకి పేటెంట్ హక్కు మీరు, శవరాజకీయాలకి పేటెంట్ హక్కు మీ పార్టీ నాయకుడు. సాక్షాత్తు నీ తండ్రి ముఖ్యమంత్రి తండ్రి చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పోస్టు గురించి ప్రయత్నం చేసినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడికి శవరాజకీయాలని చెప్పి మాట్లాడుతున్నావంటే ఇది ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.